హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మొదటి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత మూడో టెస్టులో ఘన విజయం అందుకుంది ఆస్ట్రేలియా. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ క్యామిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనం కావడంతో తాత్కాలిక సారథిగా బాధ్యతలు తీసుకున్న స్టీవ్ మిత్ ఆస్ట్రేలియాకి 2023 టూర్లో తొలి విజయం అందించాడు. రెండో టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిన ప్యాట్ క్యామిన్స్ మూడో టెస్ట్ సమయానికి తిరిగి ఇండియాకి వస్తాడని అనుకున్నారు. అయితే ఆయన తల్లి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అక్కడే ఉండి చూసుకోవాల్సి వచ్చిందని నిర్ణయించుకున్నాడు. నాలుగో టెస్టు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికీ క్యామిన్స్ తల్లి అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో నాలుగో టెస్టులో కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్ కి కూడా ప్యాట్ క్యామిన్స్ అందుబాటులో ఉండటం కష్టమే. క్యామిన్స్ రాకపోతే వన్డే సిరీస్ కి అలెక్స్ క్యారీ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్ పర్యటనలో రెండు టెస్ట్ విజయాలు అందుకుంది. యాడమ్ గిల్క్రిస్ట్ తర్వాత ఇండియాలో ఇండియాపై రెండు టెస్ట్ విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా సారథిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు స్టీవ్ స్మిత్. గత పదేళ్లలో భారత జట్టు స్వదేశంలో మూడు టెస్టులు ఓడిపోతే అందులో రెండు స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టులే. ఇండోర్ టెస్టులో ఆట 6.5 సెషన్ల పాటు సాగితే అందులో 5.5 సెషన్ల పాటు ఆస్ట్రేలియా ఆధిపత్యమే సాగింది. ఫీల్డ్లో చురుగ్గా కదిలిన స్టీవ్ స్మిత్ బ్యాటర్లకు తగ్గట్టుగా బౌలర్లను మారుస్తూ ఎంతో తెలివిగా కెప్టెన్సీ చేశాడు. అంతేకాకుండా ఫీల్డింగ్లో మెరుపు క్యాచ్లు అందుకున్నాడు. భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ముగ్గురు స్పిన్నర్లను మార్చి మార్చి వాడుతూ ఇబ్బంది పెట్టిన స్టీవ్ స్మిత్ అశ్విన్, అక్షర్ పటేల్ వంటి భారత స్పిన్నర్లను బ్యాటింగ్కు వచ్చిన సమయంలో మిచెల్ స్కాట్ రూపంలో ఫాస్ట్ బౌలర్ని తీసుకొచ్చి ఫలితం రాబట్టాడు. నాలుగో టెస్టు కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరించడంతో మ్యాచ్పై ఆసక్తి పెరిగింది. మూడో టెస్టులో ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బర్త్ని కన్ఫర్మ్ చేశాడు స్టీవ్ స్మిత్. మార్చి 9 నుంచి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ని 2-2 తేడాతో సమానం చేయగలుగుతుంది ఆస్ట్రేలియా. అదే జరిగితే భారత జట్టు ఫైనల్ అవకాశాలు సన్నగిలుతాయి. 2017 టీమిండియా పర్యటనలో పూణే టెస్టులో 300 ప్లస్ పరుగులు, భారీ తేడాతో భారత జట్టుపై టెస్ట్ మ్యాచ్ గెలిచిన స్టీవ్ స్మిత్ ఇండోర్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 2010 నుంచి గత 13 నెలల్లో టీమిండియా స్వదేశంలో 3 టెస్టులు మాత్రమే ఓడింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.